కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు నిరసిస్తూ ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో సిపిఎం భారీగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ పోతినేని సుదర్శన్, సిపిఎం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బండి రమేష్ సహా పలువురు పాల్గొన్నారు. సమావేశాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుని రావడం జరిగింది. ఈ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతా ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ ఉద్యమాల వేగు చుక్క పోరాటాల పుంటిగంట అయినటువంటి ముదిగొండలో భారీ ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీ, అట్లాగే ట్రాక్టర్ల ర్యాలీ రైతులు నిర్వహించారు. ఇది రాజకీయాలకు అతీతంగా రైతులందరూ కదిలొచ్చి వేలాది మందితోనే ఈ ర్యాలీ కార్యక్రమం జరిగింది. దేశవ్యాప్తంగా 18 రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నవి, ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నవి, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పార్టీలు కూడా రాజీనామా చేసి వచ్చి ఈ చట్టాలను వ్యతిరేకిస్తా ఉన్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం అయినా సరే సిగ్గు లేకుండా కార్పొరేట్ సంస్థలను బలపరిచి వ్యవసాయ రంగాన్ని నష్టపరిచేటటువంటి ఈ చట్టాలని అమలు చేయడం కోసమే పూనుకుంటా ఉన్నాడు. దీనికి వ్యతిరేకంగా ఇవాళ సాగుతున్నటువంటి ఈ ఆందోళనలు ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి జరుగుతూ ఉన్నాయి. ఈ దుర్మార్గమైనటువంటి చట్టాల్లో మార్కెట్ల చట్టాల వల్ల మార్కెట్లు నిధివిరమైపోతాయి, వ్యవసాయం అంతా కంపెనీల చేతికి పోతుంది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఈ దేశ ప్రజల మీద తీవ్రమైనటువంటి భారాలు పడతాయి. ఇది ఈ దేశ ప్రజలకి రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం కలగజేస్తుంది. ఇవరికి దేశ వ్యవసాయ రంగం పునారిల్లిపోతుంది, వ్యవసాయ రంగం అనేది ఉనికిలో లేకుండా పోతుంది. కేంద్ర ప్రభుత్వం తొట్టిదారిలో తీసుకొచ్చే బిల్లు ఏదైతే ఉందో, వ్యవసాయ రంగాన్ని నడిపించే బిల్లు, అట్లాగే నిత్యావసర సరుకుల సవరణ బిల్లుకు సంబంధించి దానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు ముదిగొండ మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీని మరియు ట్రాక్టర్ ర్యాలీ చేయడం జరిగింది. వందలాదిగా ట్రాక్టర్లు బైకులు ఈ ర్యాలీలో పాల్గొనే విషయం మనకు తెలుస్తా ఉంది. అలాగే రైతాంగ సోదరులు కూడా ఏదైతే మోడీ తెచ్చిన బిల్లు ఉందో దాని మీద కన్నీళ్లు చేస్తూ కబర్దార్ మోడీ, నువ్వు గినక ఈ బిల్లు వెనక్కి తీసుకోకపోతే ఇలా ముదిగొండ కాదు గ్రామ గ్రామాన దండులు వేసి ఈ బిల్లుకు వ్యతిరేకంగా రైతులను కార్మికులను ప్రజలను ఖండిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఇవాళ ముదిగొండ మండల కేంద్రంలో ఇవాళ భారీ ర్యాలీ చేయడం జరిగింది. వాళ్ళు చెబుతా ఉన్నాము, సిపిఎం పార్టీ చెప్పడం కాదు, వాళ్ళు రైతులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఏదైతే నువ్వు తీసుకొచ్చిన బిల్లుందో అది కార్పొరేట్లకి ల్యాండ్ చేసే బిల్లుగా ఉంది తప్ప రైతులకు ప్రజలకు న్యాయం చేసే బిల్లుగా లేదని చెప్తా ఉన్నాము. ఏదైతే ప్రజలు చెప్తా ఉన్నారో, ఏదైతే మన దేశం చెప్తా ఉందో, రైతు దేశానికి వెన్నుముక్క అని చెప్పేసి ఆ వెన్నుముక్కను ఇచ్చేస్తా ఉన్నావు, దొంగచాటుగా నువ్వు బిల్లు చేస్తా ఉన్నావు, పార్లమెంట్ లో నీ బంధ బలం ఉందని చెప్పేసి బిల్లు చేస్తే ప్రజలు ఊకారు కన్నీరు చేస్తారని చెప్పేసి చెప్తా ఉన్నావు.